పిల్లల పండగ బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ బాలోత్సవాల స్ఫూర్తి డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు వారిని ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. రమేష్ బాబు గారు వారు కొత్తగూడెంలో 25 ఏళ్ల పాటు బాలోత్సవాలు నిర్వహించారు. 30-40 వేల మంది పిల్లలు దానికి హాజరయ్యేవాడు. కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోయింది. దాన్ని అందిపుచ్చుకోవాలని మనం గుంటూరులో, విజయవాడలో, నవీ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉత్సవాలను మనం ప్రారంభించాం. మేడం, ఈరోజు గుంటూరు జిల్లా బాలోత్సవాలు ఈరోజు ఒక 3 వేల మంది, రేపు 3. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు హోంశాఖ మంత్రులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు వచ్చారు. కరతాళ ధ్వనులతో మనందరం కూడా స్వాగతం తెలియజేద్దాం. అలాగే విజ్ఞాన విద్యా సంస్థ అధినేత, బాలోత్సవ చైర్మన్ డాక్టర్ రత్తయ్య గారు వచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు వేదిక మీద ఉన్నారు. మన మున్సిపల్ కమిషనర్ శ్రీమతి అనురాధ గారు వేదిక మీద ఉన్నారు. అలాగే కిన్నమనేని మురళీకృష్ణ, విజయవాడ అమరావతి బాలోత్సవాలు ప్రతి 7-10 వేల మంది పిల్లలతో వారు నిర్వహిస్తున్నారు, వారు ఉన్నారు. ఈ పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ గారు ఉన్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈ ప్రారంభ సభ కొద్దిసేపు జరుగుద్ది. మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే తక్కువ సమయంలోనే ముగిద్దాం, ఆ తర్వాత పోటీలు ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభ సభ సూచికగా మరి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గౌరవనీయులు హోంమంత్రి గారిని, రత్తయ్య గారిని, తదితర పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు 12 అంశాల మీద పోటీలు జరుగుతున్నాయి. రేపు 12 అంశాల మీద పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్ని గౌరవ హోంమంత్రి గారు ప్రారంభిస్తారు. కార్యక్రమం 1 నిమిషంలో ముగిసి హైదరాబాద్
Thank you.
నవి చూడే నా కళ్ళు ఆ చుక్కులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నవి చూడే నా కళ్ళు ఆ చుక్కులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలో